తోటకూర కాడలతో మసాలా కర్రీ. రెస్టారెంట్లో మనం ఆర్డర్ చేసుకునేటటువంటి వెరైటీ కర్రీస్ ఎలా అయితే ఉంటాయో అయితే మేము తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ పెరటి తోటలో అయితే ఎర్ర తోట కూర పెద్దది, అలాగే ఆ కాడల్ని అయితే నేను మసాలా కూరలాగా అయితే వండబోతున్నాను. ఈ తోటకూర కాడలు వండడానికి ముందుగా ఒక మసాలా అయితే రెడీ చేసుకోవాలండి. ఆ కాడల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అద్భుతంగా ఉంది కదా, డెలీషియస్గా కూడా ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుహూత అండి. ఇవాళ అయితే నేను మీకు తోటకూర కాడలతో మసాలా కర్రీని అయితే చేసి చూపించబోతున్నాను. నేను చేస్తున్న ఈ తోటకూర కాడల మసాలా కర్రీ వచ్చి ఎర్ర తోటకూర కాడలతో అయితే నేను చేస్తున్నాను అనమాట. ఈ రెసిపీ అయితే అండి ఉంటుంది నిజంగానే మనకు రెస్టారెంట్లో మనం ఆర్డర్ చేసుకునేటటువంటి వెరైటీ కర్రీస్. నేను చెప్పడం కాదు, మీరు వీడియో చివరి వరకు చూస్తే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే మనం ఇందులో యాడ్ చేస్తాం. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తే కానీ మనకు ఆ ఫ్లేవర్ అనేది రాదనమాట. అదేంటో మీకు తెలియాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అదండి, ఇప్పుడు మనం వెళ్ళి వంట ఎలా చేయాలో చూసేసుకుందాం. నిన్నైతే మేము తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ పెరటి తోటలో అయితే ఎర్ర తోటకూర పెద్దది, పెరుగు తోటకూర ఎర్రది పెద్దది ఉండిందండి. ఆ తోటకూర నాకు చాలా బాగా నచ్చేసింది, అందుకనేసి వాళ్ళ ఇంట్లో నుంచి నేను ఆ ఎర్ర తోటకూరని పెద్ద కాడల్ని తీసుకొచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎర్ర తోటకూర ఆకుల్ని ఫ్రై చేసి అలాగే ఆ కాడల్ని అయితే నేను మసాలా కూరలాగా అయితే వండబోతున్నాను అనమాట. ఓకేనా? సో చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఆకులు వండుకోవచ్చు, కాడలు వండుకోవచ్చు అనమాట. ఏది పడేయడానికి ఛాన్సే లేదు. అన్నీ కూడా మనం వండుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్గా అయితే మనం వండుకోవచ్చు అనమాట. ఓకేనా? కాడలను అయితే శుభ్రంగా సన్నగా తరిగి కడిగి ఉంచుకున్నాను. ఈ తోటకూర కాడలు వండడానికి ముందుగా ఒక మసాలా అయితే రెడీ చేసుకోవాలండి. ఆ మసాలా టమోటాలు, అలాగే వెల్లుల్లిపాయలు, అల్లం, కొత్తిమీర ఒక 4, పచ్చిమిర్చి ఇంతేనండి. వీటన్నిటి మనము పేస్ట్ రెడీ చేసేసుకుందాం. ఆ పేస్టే ఈ పేస్టే ఈ కూరకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కూర వండేసుకుందాం. అన్నీ రెడీగా ఉన్నాయండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి ఉంచేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 3 చెంచాల నూనె అయితే వేస్తున్నాను, 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా మినప్పప్పు వేసేసి బాగా చిప్పట్లాడనివ్వాలి. కరివేపాకు, అలాగే ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ సగం మగ్గిన తర్వాత తోటకూర కాడలండి ఇందులో వేసి సిమ్లో పెట్టి మనం మగ్గించేసుకోవాలి. మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించేసుకుందామండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కదుపుకుంటూ రావాలండి. ఉప్పు పసుపు వేయడం వల్ల మనకది త్వరగా మగ్గుతుందనమాట. సో ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించేస్తున్నాం. ఇలా మగ్గించడం వల్ల మనకి ఇందులో ఉన్న నీరంతా కూడా బయటకి వచ్చేస్తుంది అనమాట. ఆ నీటితోనే అది బాగా పుడికిపోతాయి. మధ్య మధ్యలో తీసి కదుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూసారు కదా, బాగా మగ్గిపోయింది, ఉడికిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో ఒకసారి మనం ఆల్రెడీ రెడీగా చేసి ఉంచుకున్నటువంటి ఈ మసాలాని వేసేయండి. మసాలా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుందాం. 2 నిమిషాలు అయిన తర్వాత చూసారా బాగా మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులోకి పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు, కారం, నీళ్ళు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి. నేనైతే 1 చెంచా కారం, 1 చెంచా ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నానండి. అదేంటో తెలుసా? చికెన్ మసాలా. వెజిటేరియన్ ఫుడ్స్లోకి చికెన్ మసాలా అంటారా? మరి కొంచెం ఫ్లేవర్స్ డిఫరెంట్ టేస్ట్ ఎంజాయ్ చేయాలి అన్నప్పుడు డిఫరెంట్గా వాడక తప్పదు కదండి మరి, అందుకని. సో అది వేశాక మనకు ఎంత గ్రేవీ అయితే కావాలో అన్ని నీళ్ళు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకుందాం.
అలాగే ఇది మనకు చిక్కబడడం కోసం ఒక 2 చెంచాల పెరుగు అయితే వేస్తున్నానండి నేను. ఈ పెరుగు వేసుకోవడం వల్ల మనకు కొంచెం ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా వస్తుందన్నమాట. కలిపేసుకున్నాం. చూసారా ఎంత అద్భుతంగా రెస్టారెంట్ స్టైల్లో అయితే మనకు తోటకూర కాడల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది సేమ్ మనకు రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది అన్నమాట. చాలా అద్భుతంగా కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో మూత పెట్టి మగ్గించేసుకుందాం. మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. సో కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని స్టవ్ కట్టేసుకుంటే అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట. తోటకూర కాడల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మన తోటకూర కాడల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ తోటకూర కాడల మసాలా కర్రీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో.